हाय व्यूवर्स वेलकम बैक टू अवर चैनल श्री चैतन्य एजुकेशन्स ना चैनल सपोर्ट प्रति थैंक्स अंडी अंते काकुंडा मीरु कमेंट सेक्शन लो अडिगिन क्वेश्चन्स अन्नितिकी नेनु रिप्लाई इव्वगलुगुतुन्नानु कोंतमंदिकि अयिते इव्वलेकपोतुन्नानु सो प्लीज एमनुकोवद्दंडी मीरु कोन्नि कमेंट सेक्शन लो क्वेश्चन्स अडिगिते वाटिनि वीडियो रूपंलो नेनु आन्सर्स अयिते इव्वगलुगुतुन्नानु ఇస్తానండి ఖచ్చితంగా ఇవాల కూడా ఇద్దరు సిస్టర్స్ వచ్చేప్పటికి కొన్ని క్వశ్చన్స్ అడిగారు టూ క్వశ్చన్స్ అడిగారు ఆ టూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ ఈ వీడియో ఇది చేస్తున్నాను సో ఆ టూ క్వశ్చన్స్ అనేవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు ఫస్ట్ అక్క హాయ్ అక్క నేను ఓపెన్ ఎంటర్ రాశాను అక్క నేను కాలేజీలో జాయిన్ అవ్వచ్చా అక్క ప్లీజ్ రిప్లై అక్క అని అడిగింది సో తను ఆల్రెడీ ఓపెన్ ఎంటర్ రాసింది కాబట్టి నువ్వు ఏ గ్రూప్ అనేది నా మెన్షన్ చేయలేదమ్మా డిగ్రీ జాయిన్ అవ్వచ్చు సో ఇబ్బంది ఏం లేదు డిగ్రీ జాయిన్ అవ్వచ్చు నీకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి రిజల్ట్ వచ్చిన 1 మంత్ కి షార్ట్ మెమోస్ అయితే వస్తాయి ఆ షార్ట్ మెమోస్ లో ఒకటి షార్ట్ మెమో ఉంటుంది ఒకటి టీసీ ఉంటుంది ఆ రెండు తీసుకొని నువ్వు కాలేజీలోకి జాయిన్ అవ్వొచ్చమ్మ రెగ్యులర్ డిగ్రీగా రెగ్యులర్ డిగ్రీకి అప్లై చేసుకోవచ్చు జాయిన్ అవ్వొచ్చు దీంట్లో డౌట్ ఏం లేదమ్మ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్ అక్క నేను ఓపెన్ ఎంటర్ తర్వాత రెగ్యులర్ గా డిగ్రీ చేయవచ్చా సేమ్ ఇదే క్వశ్చన్ అడిగిందన్నమాట అమ్మాయి కూడా సో నువ్వు కూడా చక్కగా డిగ్రీ చేసుకోవచ్చమ్మ రెగ్యులర్ గానే నీ ఇష్టం వచ్చిన అంటే నువ్వు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు ఆ గ్రూప్ను పట్టి నెక్స్ట్ డిగ్రీలో గ్రూప్ అయితే తీసుకోవాలి సపోజ్ నువ్వు బీఏ సారీ సిఈసి కానీ హెచ్ఈసీ కానీ తీసుకున్నట్టయితే డిగ్రీలో బీఏ కానీ బీకామ్ కానీ తీసుకుంటావమ్మా అదే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నట్టయితే బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది బీఎస్సీ స్టాటా ఉంటుంది అవి తీసుకోగలుగుతావమ్మా వాటికైతే నువ్వు ఎలిజిబుల్ అవుతావన్నమాట ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగితే వాటిని నేను వీడియో రూపంలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇట్లు మిస్ రామన్ జ్యోతి